నమస్కారం సార్ శ్రీమాత్రయన సార్ కొంతమంది పెద్దల దగ్గర విన్నాను గరుడ పురాణం గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అంటారు అసలు గరుడ పురాణం అంటే ఏంది ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ పెద్దలు ఎవరు కూడా అన్నారు తెలియని వాళ్ళు పెట్టుకోవద్దంటుంటారు ఎందుకు అంటారు చెప్తానని చెప్పండి ఇప్పుడు మీ నోటితోనే పెట్టుకోవచ్చా లేదో కూడా చెప్పిస్తాను ఓకే చెప్పండి విష్ణుమూర్తి శాస్త్రాల గురించి చెప్పినటువంటి విషయాలు మీరు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా విష్ణుమూర్తి చెప్పిన కాబట్టి పెట్టుకోవాలి గరుడు పురాణం అంటే ఏంటో తెలుసా మీకు గరుడుకి విష్ణుమూర్తి చెప్పాడు గరుక్మంతుడు ఉంటాడు కదా ఆయన వాహనం అవును అతనికి విష్ణువు చెప్పాడు అందుకని గరుడు పురాణం చాలామంది తెలియకేమనుకుంటారంటే గరుడు పురాణం అంటే గరుక్మంతుడు అది పెద్ద పక్షిది దానికి సంబంధించి పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు గరుడు పురాణం అనగా నేను సేపు అది నరక నరకాలు వాటి గురించి చెప్తారనుకుంటారు కానీ గరుడు పురాణంలో ఏం చెప్పారో తెలిస్తే మరి షాక్ అవుతారు ఫస్ట్ అసలు పూజా విధానం ఎలా చేసుకోవాలి రత్న శాస్త్రం గురించి ఉంది అందులో విధి విధానాలు ఎలా ఉంటాయి పితరుల గురించి ఉంటుంది అసలు పితృదేవతలు ఎంతమంది ఉంటారు ఎంతమంది పితృదేవతలు ఉంటారో వారి అందరి గురించి ముప్పై ఒక మంది సిస్టమ్స్ చెప్పారు పితృదేవతల గురించి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తారు వాళ్ళ యొక్క విధి విధానాలు ఎవ్రీథింగ్ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ఎవ్రీథింగ్ చెప్పారు అసలు మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను గరుడ పురాణంలో ప్రత్యేకంగా ఏంటంటే మనం చాలామంది చూడండి పూజలు చేసేటప్పుడు కేకలు వేసేసి గొడవ పెట్టేసి అరిసేసి గందరగోళం చేస్తారు చూడండి ఇళ్లల్లో పూజలు జరిగేటప్పుడు ఒక్కోసారి పూజ జరుగుతూ ఉంటుంది ఒక ఫోన్ వస్తుంది ఫోన్లో వాడి మీద అరిసేస్తారు ఇంట్లో వాళ్ళ మీద చిరాకులు పడిపోతారు కానీ గరుడు పురాణంలో ఒక విషయం చెప్పారు మీకు గనక కోపం వస్తే పూజ చేసేటప్పుడు ఆ పూజ అక్కడికి ఆపేయాలి ఆపేసి మూడు రోజుల పాటు బాధపడాలట అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశానని బాధపడిన తర్వాత పురుషుడైతే ముండనం చేసుకోవాలి గుండు కొట్టించుకొని దాని తర్వాత పంచగవ్య ప్రాసన అంటారు పంచగవ్య ప్రాసన అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు గోమయము గోమూత్రము వీటన్నింటిని దానికంటూ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క పరంగా కలిపి దాన్ని తీసుకోవాలి తీసుకొని అప్పుడు మరలా పూజ ప్రారంభించాలి పూజ కనుక మీరు చిరాకు పడుతునో కోపడుతునో చేస్తే ఫలితం రాకపోగా మీకు మళ్ళీ మంచిది కాదు అది తెలుసా అండి గరుడు పురాణంలో చాలా క్లియర్గా ఉంది ఈ విషయం మీకు చాలా మంచి చూడండి ఎన్నో పూజలు చేస్తున్నామండి మాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటే కారణం ఇది బయటికి అరవడం ఒక ఎత్తు ఇన్నర్గా కూడా వాడు లోపలేదో అనుకుంటూ ఉంటాడు ప్రతి ఒక్కరి గురించి అది కూడా పనిచేస్తుంది తెల తెలుసా అది కూడా పనిచేస్తుంది ఎందుకు పని చేయదండి ఇప్పుడు లోపల ఎవరినో తిట్టుకుంటున్నాము ఒక పక్క పూజ చేసుకుంటూ ఇంకా మీకు పూజ మీద ఎక్కడికి వెళ్తుంది మీ మనసు మీ మనసు ఎక్కడుంది తిట్టుకునేవాడి మీద ఉంది భగవంతుడి మీద లేదుగా లేదు మరి భగవంతుడి మీద మీ మనసు లేనప్పుడు భగవంతుడు మీ యొక్క సంకల్పానికి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అక్కడ దేవతా స్వరూపం మీరు ఒక దేవతకి చేస్తున్నారు పూజ మీ మనసులో మాత్రం ఎవడో మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాడో లేకపోతే మీరు ఇవ్వాల్సిన వాడో లేకపోతే ఎవడో సతాయించేవాడు ఎవరో సంథింగ్ సమ్ ఎక్స్పర్సన్ వాడిని తిట్టుకుంటాం ఉన్నారు మైండ్లో ఇక్కడ మాత్రమే ఈ దేవతా స్వరూపాన్ని మీరు కనెక్ట్ అవ్వరు ఎలా కనెక్ట్ అవుద్ది ఇది ఎందుకు వీళ్ళు పర్టికులర్ గరుడ పురాణంలో ఇది నేను చెప్తుంది కాదు గరుడు పురాణం తెప్పించుకొని మీరు చదివితే విష్ణువు చెప్పినటువంటి మాట ఇది వ్రత విధానంలో మీకు గనక కోపం వస్తే ఇమ్మీడియట్లా ఆ వ్రతాన్ని ఆపేయండి ఆపేసి మూడు రోజులు బాధపడాలట అయ్యయ్యో స్వామివారి పూజ చేస్తుంటే అమ్మవారికి పూజ చేస్తుంటే నాకు అసలు ఇట్లా నేను ప్రవర్తిస్తానని చెప్పి మురళి బాధపడి ముండనం చేయించుకొని స్త్రీలకు కాదు పురుషులకు మాత్రమే ముండనం చేయించుకొని పంచగవ్య ప్రార్థన చేసి మళ్ళీ ప్రారంభించమని చెప్పాడు ఓకే అంటే మీరు పూజను ఎంత నిష్టగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ చెప్పింది గరుడ పురాణం అలాంటి గరుడ పురాణం మీకు ఉండాలా వద్దా ఇంట్లో ఉండాలి తెలిసి చేసే తప్పులు వేరు తెలియక చేసే తప్పులు వేరు ఎలాంటి వ్రతాలు చేయాలో చెప్పింది అసలు ఎలాంటి తిథుల్లో ఎలాంటివి చేయాలో చెప్పింది ఎవరెవరిని పూజించాలో చెప్పింది గరుడు పురాణం తెలుసా మీకు ఎవరెవరిని ఏ ఏ తిథుల్లో ఎలా పూజించాలి ఆ విధానం చెప్పింది చాలామంది తెలియకేమనుకుంటారంటే కేవలం అందులో నరక బాధలు ఇవే ఉంటాయేమో అమ్మో అందుకని ఇంట్లో ఉండకూడదు నరకానికి సంబంధించిన ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండకూడదు అనుకుంటారు అవును కానీ అందులో విష్ణువు స్వయంగా చెప్పిన విషయాలు ఉన్నాయి విష్ణువు చెప్పేటంటే ఏంటండి సాక్షాత్ భగవంతుడు చెప్పాడు ఆ మాటలు ఉన్నటువంటి పుస్తకం అది మరి అలా ఆ మాటలు ఉన్న పుస్తకం మీ దగ్గర ఉంటే మీకు శ్రేయస్కరమా కాదా ఇంకో విషయం చెప్తాను చూడండి ఎవరైతే ఎవరింట్లో అయితే గరుడు పురాణం ఉంటుందో వాళ్ళకి సర్పదోషాలు ఉండవు తెలుసా సర్ప చాలామంది తెలియదు గరుడ పురాణం ఇంట్లో ఉన్న వ్యక్తులకి సర్పదోషాలు పనిచేయు పెద్దగా ఎందుకు సర్పం దేని భయపడుతుంది గరుడకు భయపడుతుంది కదా మరి గరుడ పురాణ పారాయణం జరుగుతుంది ఇంట్లో ఉదాహరణకి వింటున్నాము చదువుతున్నాము ఏదేం చేస్తున్నాము మరి దేని యొక్క ప్రభావం తగ్గాలి ఒకే వేడుందంటే చల్ల ప్రభావం తగ్గుతుంది తగ్గుతుంది అంతే కదండి చల్లదనం ఉంటే వేడి ప్రభావం తగ్గుతుంది అలాగే ఈ సర్ప సంబంధించినటువంటివి ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో ఇవన్నీ ఎలా వస్తాయి సర్ప ఎనర్జీస్ అన్నీ మనం కృతజన్మలో చేసినటువంటి పాపంలే వాటి ద్వారా సర్ప దోషాలు నాగ సంబంధించినటువంటి దోషాలన్నీ వస్తాయి అప్పుడు దాన్ని తగ్గించేటువంటి ఎనర్జీ దేనికి ఉందంటే గరుడుకుంది గరుడు పురాణం చదివితే సర్ప సంబంధించిన దోషాలు పోతాయి చాలామంది తెలియదు ఎవరంటే ఇంట్లో గరుడు పురాణం పెట్టుకోకూడదు అనుకుంటుంటారు గరుడు పురాణం ప్రతి ఒక్కరూ వినాలి గయ గురించి చెప్పాడు అందులో గయ గురించి గయా గయా అనేటువంటిది మీరు కనుక తలుచుకున్నట్లయితే మీకు ఎంత చక్కగా జరుగుతుందో చెప్పాడు గయాలో మీరు కనుక శారదం చేసినట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడట మీరు కనుక గయక వెళ్ళి చేస్తే మీ పితరులు పితృలోకాల్లో ఉంటారు కదా వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారట ఆ వంశంలో ఎవరైనా వెళ్ళి గయక వెళ్ళి చేసినట్లయితే వాళ్ళు ఒక ఉత్సవంలా జరుపుకుంటారని చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇది ఎంతమంది తెలుసండి తెలియదు గరుడు పురాణం కదా తెలిసేది మీకు గరుడు పురాణం ఇంట్లోనే ఉండకూడదు అనేటువంటి తప్పుడు ప్రచారం జరిగింది గరుడు పురాణం ఉండకూడదు ఆయన మన కృష్ణార్జుల బొమ్మ ఉండకూడదు ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి ఇన్ని మంచి విషయాలున్న పుస్తకం మీ దగ్గర ఉండకూడదా ఉండాలి ఇప్పుడు పితృదేవతలకి చేసుకుంటేనే మీరు తరిస్తారనే విషయం చాలామంది తెలియదు తెలియదు చాలామంది తెలియదు చాలామంది తెలియదు తెలుసా అండి అట్లా ఏంటంటే గరుడు పురాణం నూటికి నూరు శాతం ఇంట్లో ఉండవచ్చు అయితే అది ఏం చేయాలంటే రోజుకి ఒకటైన చాప్టర్ అని చదవడం కానీ ఇవాళ రేపు మనకి యూట్యూబ్లో వచ్చేసేయి వినడం కానీ చేయాలి రోజు వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడెప్పుడు ఎటువంటివి చేస్తుంటాము ఇప్పుడు చాలామంది ఏకాదశి ఉపవాసాలు ఉంటుంటారు ఏకాదశి ఉపవాసంలో ఒక దోషం ఉంటుంది చాలామంది తెలియదు దశమితో కూడిన ఏకాదశి చేయకూడదని ఉంటుంది దశమితో కూడిన ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల గాంధారి తన సంతానాన్ని కోల్పోయింది ద్వాదశితో కూడిన ఏకాదశితో ఉండాలి ఉపవాసం అది గరుడు పురాణంలో ఉంది ఎంతమంది తెలిసే విషయం చాలామంది తెలియదు ద్వాదశితో కూడిన ఏకాదశికి మీరు ఉపవాసం ఉంటే మీకు చాలా పాపాలు నశిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలా మీకు గ్రోత్ ఉంటుంది దశమితో కూడిన ఏకాదశి మీరు ఉంటే ఏముంటుంది ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు గరుడు పురాణంలో ఉన్నాయి అనేకమైన విషయాలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ తన అరిచ ఆకారంలో ఆకారంలో ఉంటుందంటే ఎవరు అరిచయంతో అంత ఆకారంలో ఉంటుంది అది పన్నెండు రోజులు ఆ ఇంట్లో ఉంటుంది చేస్తుంటారు చూసారా అక్కడ ఉండి ప్రతిది చూసి ఆ ఆ నలుగురు సినిమాలు చూపిస్తాడు చూడండి అలా ఉంటుంది అక్కడ అంటే మనం ఎంత శ్రద్ధగా చేయాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు గరుడు పురాణంలో ఉంటాయి అది తెలుసుకొని మనం తరించాలి అని విష్ణువు మన కోసం చెప్పినటువంటివి రత్నశాస్త్రం ఇప్పుడు చాలామంది రంగురాలు అంటున్నారు చూసారా రత్నశాస్త్రం ఎట్లా ఎలాంటి రత్నాలు ఎలాంటి వాటికి పనికి అవన్నీ గరుడు పురాణాల్లో ఉన్నాయి గరుడు పురాణాలు రకరకాలుగా ఉన్నాయని కూడా తెలియదు చాలామందికి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి చదవాలి తెలుసుకోవాలి దాని గురించి గురించి తెలుసుకోవాలి మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది నాకు దాని గురించి చెప్పిన మాటల్ని ఉండకూడదు అనుకుంటున్నారంటే దానంత దోషం ఇంకోటి ఉంటుందా ఆయనే కదా సార్ ఇప్పుడు అన్నిటికీ అవతారాలు మూల కారణం ఆయనే కదా మూలం కదా చాలా థ్యాంక్ యూ శ్రీమాత్రే